పాతికేళ్ల క్రితం ఓ సినిమా ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించి మెప్పించి రికార్డులు సృష్టించింది ఆ సినిమానే నిన్నే పెళ్లాడత నిన్నే పెళ్ళాడతా తెర వెనుక విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి నిన్నే పెళ్లాడతా తెర వెనుక విశేషాలు తెలుసుకుందాం పదండి కృష్ణవంశి గారు నమస్కారం సార్ ముందుగా తెర వెనుక కథలు నిన్నే పెళ్ళాడుతా విశేషాలు షేర్ చేసుకోవడానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమాలో మీరు ఒక కార్డ్ వేస్తారు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది దాని తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూసుకుంటే పాతికేళ్ల తర్వాత సో ఎలా అనిపిస్తుంది సార్ పాతికేళ్ళు గడిచిపోయారు ఇప్పుడే అప్పుడే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందా అని అనిపిస్తుంది ఇంకా నన్ను గారికి ఉంది యాక్చువల్గా సో ఐఎమ్ సో హ్యాపీ సో హ్యాపీ అండ్ గ్లాడ్ ముందుగా మీరు నాగార్జున గారికి ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టోరీ చెప్పారు అవును సినిమా పేరు అన్యాయం ఓకే ఆ టైటిల్ చెప్పారు స్క్రిప్ట్ వర్క్ చేశారు ఓకే అయిపోయింది బట్ లొకేషన్ స్కాటింగ్కి వెళ్ళి తర్వాత రోజు మిడ్ నైట్ నాగార్జున గారికి ఫోన్ చేసి ఈ కథని డ్రాప్ చేద్దామండి అని అడిగారంట అవును నిజమే వైజాగ్ లొకేషన్స్ చూస్తానికి వెళ్ళినప్పుడు నేను కెమెరామెన్ ప్రసాద్ ప్లస్ నిధి ప్రసాద్ అని తర్వాత నిధి అనే సినిమా డైరెక్ట్ చేశాడు అతను ప్రసాద్ అని అతను అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి నాగార్జున గారికి పర్సనల్ మేనేజర్గా ఉండవు మాకు మంచి ఫ్రెండ్ శివ జరుగుతున్నప్పటి నుంచి అతనితో బాగా పరిచయం సో మేమందరం వెళ్ళి లొకేషన్ స్కౌట్ చేస్తుంటే సడన్గా ఎవరో వచ్చి అప్పుడే టీవీలు కొత్తగా వస్తున్నాయి గులాబీ మేకింగ్ చేసాం ఐ థింక్ తెలుగులో ఫస్ట్ మేకింగ్ చేసే సినిమా గులాబీ అనుకుంటా ఓకే సో చేసి దానివల్ల ఎవరో అక్కడ నన్ను గుర్తుపెట్టారు అప్పుడు గులాబీ రిలీజ్ అయింది కుర్రోళ్ళు అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు ఆ ఎవరు కుర్రాడు సడన్గా వచ్చి అచ్చం మీ బాస్లో తీసావు బాస్ ఎదిరిపోయిందని అన్నాడు అంటే అప్పుడు అనిపించింది నాకు ఇండిపెండెంట్గా ఒక మార్క్ రాలేదు ఇంకా బాస్ సినిమాని కాపీ కొట్టాను అని ఒక రిమార్క్ లాగా అనిపించింది మన సొంతం ఏంటి అని ఇమీడియట్గా రూమ్కి వచ్చేసి లొకేషన్స్ కావడానికి ఆపేసాం ఆపేసి రూమ్కి వచ్చి కూర్చుని ఆ నైట్కి ఒక ఫామ్ అయింది మనం ఇప్పుడు ఇండిపెండెంట్గా మనకే ఇండివిజువల్గా ఒక మార్క్ రావాలంటే ఏం చేయాలి అంటే బాస్ తీయని సినిమాని తీయబోని సినిమాని తీయాలి అది ఏంటి అని అంటే ఫ్యామిలీ ఫిలిమ్స్ అంటే ఆయనకు పెద్ద ఇష్టం ఉండదు అలాంటి సినిమాలు అటెంప్ట్ చేయరు ప్లస్ అప్పటికీ చాలా తెలుగులో బాగా ప్యూర్ ఫ్యామిలీ ఫిలిము చాలా గ్యాప్ ఉంది సో ఆ ఏరియాలోకి వెళ్ళి ఫ్యామిలీ ఫిల్మ్ తీస్తే చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఆల్ ఓవర్ ఇండియాలో హమాప్ కై హమాప్కైన్ దిల్వాలే దులనే జాంగే మైన ప్యార్కియా విపరీతమైన అప్రిషియేషన్ ఉంది జనాల నుంచి అవి అన్ని లాంగ్వేజ్లకు రీజనల్ లాంగ్వేజ్లు ఒక డబ్బై ఇక్కడ కూడా చాలా బాగా ఆడుతుంది సో ఆడియన్స్ మూడ్ ఉంది ఇప్పుడు అలాంటి సినిమాకి సో అలాంటి ఒక సినిమా తెలుగులో చెయ్యొచ్చు అని అప్పటికప్పుడు నాగార్జున గారికి ఫోన్ చేశాను నైట్ ఐడియా వచ్చిన వెంటనే ఫోన్ చేసి ఆయనతోటి శివ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఒక క్లోజ్నెస్ ఉంది ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఆయనకి చేయొచ్చు అన్న అప్పుడు ఇంకా సెల్ ఫోన్లే రాలేదు కాబట్టి సో ఏంటి అన్నారు సరే ఇది కాకుండా ఇంకొక సినిమా ఏదన్నా చేద్దామా మీకేమన్నా అబ్జెక్షనా దానికి అర్ధరాత్రి ఫోన్ చేయటం ఎందుకు నువ్వు వచ్చి అర్జెంటుగా వైజాగ్ నుంచి మాట్లాడదాం సో మర్నాడు వెళ్ళి చెప్పాను రాముడు వచ్చాడు షూట్లో ఆయన షూటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక షార్ట్ గ్యాప్లో ఒక సిగరెట్ తాగుతున్న టైంలో చెప్పిన ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చాలా బాగుంది ఓకే నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను కదా ఒక లైటర్ వెయిన్ మూమెంట్ ఫిల్మ్ కావాలని దిస్ గుడ్ ఓకే అని అన్నారు ఆయన అలాగే పుట్టింది నిన్నె పిల్లలు క్రెడిట్ నాగార్జున గారికి ఇవ్వాలి నాగంటే కూడా అదేంటి ఇప్పుడు కథ మార్చేస్తే అలాగే అంటే చచ్చిపోయి ఉండేవాడి అంతే కదా మీరు చేసింది మిడ్ నైట్ చేసి చెప్పారు ప్లస్ అప్పటికి నేను ఒక్క సినిమా చేశాను ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే హీరో సో అది థ్యాంక్స్ టు నాగార్జున గారు సో నిన్నే పెళ్ళతా కొన్ని హిందీ సినిమాల రిఫరెన్స్ ఎక్కువ ఓకే ఆ ఇన్స్పిరేషన్ ఉంది ఆ టైంలో అంటే మీ మైండ్లో తిరిగిన హిందీ సినిమాలు కానీ అవన్నీ అంటే ఆ రిఫరెన్స్లో ఐడియా ఐడియా పుట్టిందా సార్ అవును అవును అన్నాడు హైదరాబాద్ వచ్చి బాస్సును కలిసేటప్పటికే ఫామ్ అయింది ఇలాంటి ఒక సినిమా మనం మనం చేయాలి మనకు కావాలి మన తెలుగు ఆడియన్స్కి మన హీరోలతోటి ఇలాంటి ఒక స్వీట్ క్యూట్ ఫిల్ము కావాలి ఆ బాండ్స్ రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ మ్యూజిక్ ఫన్ను అట్లా సార్ వైజాగ్ వెళ్ళి నరేట్ చేశారు నాగార్జున వైజాగ్ వెళ్ళి కదా నేను వైజాగ్లో ఉన్నాను నాగార్జునగర్ హైదరాబాద్లో ఉన్నారు ఓకే అదే లొకేషన్స్ కోసం వెళ్ళి మీరు అన్యాయ సినిమాకి లొకేషన్స్ కోసం వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసి ఆయన ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వినగానే ఓకే నాకు ఒక ఫుల్ త్రో చెప్పు ఎలా ఉంటుంది అన్నారు టూ త్రీ డేస్ తర్వాత వెళ్ళి స్టార్టింగు మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ మొత్తం నరేషన్ ఇచ్చాను ఫార్టీ మినిట్స్ ఫార్టీఫై మినిట్స్ ఓకే ఫెంటాస్టీకి వెళ్ళిపోదాం దీనికని అన్నారు సో టబ్బు ఎలా వచ్చింది సార్ ఈ ప్రాజెక్ట్లోకి అదే ఆటోమేటిక్గా హీరోయిన్ కోసం ఎత్తుకుతున్నప్పుడు అప్పటికి తెలుగులో పెద్ద హీరోయిన్స్ ఉన్నారు సౌందర్య ఉంది రమయ్య గారు ఉన్నారు సో కానీ కొత్త ఇమేజ్ ఉంటే బాగుంటుందని నా గారు చెప్తే ఆయన ఓకే అన్నారు ఎత్తుకుదాం సార్ వేరే మన తెలుగు అమ్మాయిలో ఉండాలి బట్ ఒక ఎక్స్ట్రాక్టర్ ఉండాలి అమ్మాయిలో రెగ్యులర్ ఇమేజ్ ఉండకూడదు కొత్త ఇమేజ్ ఉండాలి అంటే చాలా మందిని చూసాం దగ్గర దగ్గర నాకు తెలిసి ఫార్టీ టు ఫిఫ్టీ గర్ల్స్ని చూసాం చెన్నై కానీ బాంబే కానీ కొత్త బెంగళూరు కానీ కొత్త కొత్త వాళ్ళు కొంచెం లిటిల్ నోన్ ఫేసెస్ ఇన్ దయర్ లాంగ్వేజ్ ఫేసెస్ సో అప్పుడు ఒకరోజు సడన్గా ఆయన తబ్బు తెలుసా నీకు అవును సతలు కూలీ నెంబర్ వన్ చేసింది కదా ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది పై పైగా హైదరాబాద్ అమ్మాయి కదా ఓకే అంటే ఒకసారి చూ చూడు వెళ్ళి మాట్లాడరా అలాగే ప్రామదేశం షూట్ చేస్తుంది చెన్నైలో చెన్నైలో ఉంది ఒకసారి వెళ్ళి కలిసి నువ్వు ఓకే అనుకుంటే నేను మాట్లాడతాను సో అప్పుడు వెళ్ళి షూట్ అయిపోయిన తర్వాత కూర్చుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఎంతో ఖర్చు చెప్పాను ఖర్చు అది చెప్తున్నప్పుడే అనిపించింది అమ్మాయి కరెక్టు పండు క్యారెక్టర్కి అని అలాగే తబ్బు ఇమ్మీడియట్గా బాస్కి ఫోన్ చేసి చెప్పిని బాగుంది అమ్మాయి ఓకే మనం వెళ్ళిపోవచ్చు నాగార్జున గారిని ఒప్పించి పాయింట్ చెప్పి కథ చెప్పినప్పుడు మీ బాస్ని కలిసి చెప్పుకుంటారు ఫస్ట్ సో ఆయన రియాక్షన్ ఏంటి ఆ టైంలో ఏమన్నది ఆయన ఫ్యామిలీ ఫిల్మ్ కదా ఏ ఫ్యామిలీ ఫిల్మ్ ఏంటి మంచి యాక్షన్ ఫిల్మ్ చెయ్యి గులాబీ బాగా చేసావు కదా లేదు సార్ అని అప్పటికి నేను చెప్పాను ఇలా జరిగింది సార్ మీరు చెయ్యింది నేను చెయ్యాలి అప్పుడే నేను బతుకుతాను లేకపోతే మీ కాపీ కింద వెళ్ళిపోతుంది అన్ని నా మీద అని ఆయన మార్క్ ఆయన మార్క్ నా మీద పడేంత నేను గొప్ప కాదు నేను ఆయన మార్క్ ఎవరి మీద ఇంపాసిబుల్ ఆయన ఆయన చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగే కెపాసిటీ క్యారెక్టర్ అది ఆయన తోడు మనం కంపేర్ చేసుకోవడం కానీ ఆయనలాగా తెద్దాం అనుకోవడం కానీ చాలా తప్పు అది నాకు అర్థమైంది సో ఆటోమేటిక్గా పక్క వెళ్ళిపోయాను హ్యాపీ వెళ్ళిపో సినిమా చూసి కూడా అన్నారు ఆయన ఇలాంటి ఫ్యామిలీ ఎక్కడైనా ఉంటుందా హోమ్ బట్ ఈస్ హ్యాపీ ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యో వెరీ గుడ్ అని చెప్పాను గులాబీ గురించి మీతో డిస్కస్ చేశారా సార్ నాగార్జున గారు అంటే ఆయన సినిమా రిలీజ్ ముందే చూస్తారు రిలీజ్ ముందే చూసి చెప్పారు సెకండ్ హాఫ్ నచ్చలేదు నాకు చాలా సీరియస్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది మనం ఫస్ట్ హాఫ్ లాంటి సినిమా చేద్దాం అంటే అప్పటికే అన్యాయం స్క్రిప్ట్ చెప్పి కన్విన్స్ చేస్తాం మన నేను ఊరికి నేను చెప్తున్నాను నా ఫీలింగ్ నీకు చెప్తున్నాను సెకండ్ హాఫ్ మాత్రం చాలా సీరియస్గా ఉంది నేను బేరు చేయలేకపోయిన ఇది రిలీజ్ అయిన తర్వాత ఏమవుద్ది నాకు తెలీదు మనం ఎవరిని చెప్పలేం బట్ ఏదైనా సరే మన సినిమా ఉంటుంది నేను ఉన్నాను నువ్వు దాని గురించి వరీ అవ్వద్దు అని చెప్పి ఓ హ్యాపీ థ్యాంక్ యూ సార్ సందీప్ చౌతా గారిని నాగార్జున గారు రిఫర్ చేశారు సంథింగ్ ఎక్కడో అవును అప్పటికే మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందాం అని అన్నారు నాగార్జున గారు అని గులాబీ బాగా చేసాడు కదా శశిప్రీతంనే పెట్టుకోవచ్చు కదా మీకు అబ్జెక్షన్ లేకపోతే పెట్టేసుకుందాం సార్ ఓకే అయితే పాపం వాడి దురదృష్టం ఆ టైంకి ఎక్కడో ఇరుక్కుపోయాడు ఒక టూ మంత్స్ వరకు రాగలిగే పరిస్థితులు లేడు మనకేమో ఇమ్మీడియట్ నేను మొత్తం జనరల్గానే ప్రతి సినిమా కూడా ముందే సాంగ్స్ డిసైడ్ చేసుకుని మ్యూజిక్ చేయించుకుని వెళ్తాను సో అందులోనే అప్పుడు ఎర్లీ డేస్ పెద్ద సినిమా చేస్తున్నాం పెద్ద స్టార్తో చేస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ ముందే సాంగ్స్ అన్నీ ఉంటాయి క్లారిటీ ఉంటుంది ప్లస్ కొత్త మ్యూజిక్ కావాలి ఒక ఫ్యూజన్ మ్యూజిక్లోకి వెళ్దాం అని అనుకున్నాం ఫోక్ స్టైల్ కాకుండా ఒక క్లాసికల్ రాగా బేస్డ్ సాంగ్స్ ప్లస్ వెస్ట్రన్ అరేంజ్మెంట్స్ ఒక ఫ్యూజన్ లాగా అప్పుడప్పుడే బాగా పాపులర్ అవుతుంది గులాబీలో కూడా స్టైల్ వాడాం సో ఆ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటూ వెస్ట్రన్ బ్యాకింగ్స్ ఉంటూ ఈ మిక్సర్ ఎవరు చేస్తారని ఉన్నప్పుడు నాగరాత్ గారు చెప్పారు ఆయన అప్పుడే బాంబే నుంచి వచ్చి నిన్న ఏదో ప్రైవేట్ పార్టీలో ఒక అబ్బాయిని కలిసాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు సందీప్ చౌత్ అని సునీల్ శెట్టి గారికి ఏదో కజిన్ ఏదో రిలేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంట మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపించింది అతనితో ఒకసారి కలు నువ్వు విను తన దగ్గర ఏమన్నా ఉంటే నువ్వు మాట్లాడితే ఉన్నా అంటే అప్పటికప్పుడు నెంబర్ ఇచ్చారు నేను ఫోన్ చేసి హైదరాబాద్ రాగలవా అన్నాను అంటే సార్ మీరే ఇక్కడికి వస్తే నేను వినిపిస్తాను సార్ మన స్టూడియోలో నాని అప్పుడు బాంబే వెళ్ళి చాలా పాటలు వినిపించారు అప్పుడే తన దగ్గర ఒక సాంగ్ బ్యాంక్ లాగా ఉన్నాయి రెండు మూడు వందల పాటల పైన ఉన్నాయి సో అందులో ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ సాంగ్స్ విన్నాను విని అందులో కన్నుల్లోనే రూపమే ఆల్రెడీ ఒక హిందీ దానికోసం కోసం హరిహరను చిత్రామ్మతో రికార్డ్ చేసుకుని ఉన్నాడు ఏం పాట ఊరికే చేశాను సార్ అని బ్రహ్మాండంగా ఉంది ఈ పాట ఓకే అని అప్పుడు బాస్కి ఫోన్ చేసి చెప్పాను అక్కడ నుంచి బాగున్నాడు సార్ ఇది ఓకే అతను అతనితో వెళ్ళిపోవచ్చు మనం సో ఆ సాంగ్ని కూడా పిక్ చేసుకున్నారు చేసుకుని దానికి తెలుగు లిరిక్ రాయించాం గురువుగారితో సేమ్ సాంగ్ సార్ విషయానికి వస్తే గురువు గారి దగ్గర ఎప్పుడో నాకు చివరి నుంచి పరిచయం ఆయన అంటే ప్రయత్నం ఇష్టం గౌరవం అభిమానం ప్లస్ అంతకు మించిన రైటర్ ఎవరు ఉన్నారు అంతే సో అది ప్లస్ పర్సనల్గా చాలా రాముగారి దగ్గర పని చేస్తున్నప్పుడు శివ దగ్గర నుంచి కూడా సాంగ్స్ అంటే నన్ను పంపించారు ఆయనతో పాటు ఫుల్ నైట్ కూర్చుని అవి ఫెయిర్ చేస్తూ ఆ ప్రాక్సిమిటీ వల్ల ఆటోమేటిక్గా గురువుగారే ఆడకూడదు గులాబీలో కూడా అన్ని పాటలు ఆయన రాసేవాడు సో నిన్న ఆడతా కూడా సిచ్యువేషన్స్ అన్నీ చెప్పి గురువు గారితో రాయించాం బ్రహ్మణా లేదు అలాగే శుద్ధాల అశోక్తేజు ఆ శుద్ధాల అశోక్తేజని ఉత్తేజరితన చేశాడు అప్పుడే మా రూమ్ పక్కనే ఉత్తేజాల ఇంట్లో ఉండేవాడు నేను ఉత్తేజాల ఇంటి పక్క రూమ్లో ఉండేవాడు సో అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం అతను ఇది ఆయన శుద్ధాల హనుమంత్ గారు వాళ్ళ ఫాదరు దాని గురించి డిస్కషన్స్ అప్పుడప్పుడు నైట్ టైమ్స్ కూర్చున్నప్పుడు లిరిక్స్ మీదకి వెళ్తూ ఉండేది నేను లిరిక్ రైటింగ్ అవుదాం అనుకుంటున్నాను అని ట్రై చేస్తుండే అప్పుడు సరే బాగున్నాడు ప్లస్ మంచి నాలెడ్జ్ ఉంది టాలెంట్ ఉంది అనిపించింది సో పిలిపించి ఒక సాంగ్ అని ఆ అట్ల తద్దీ సాంగ్ రాయించుతాను సిచువేషన్ ఎలా వచ్చింది సార్ అట్ల తగ్గి అనేది కాదు ఫ్యామిలీ ఫిల్మ్ అనగానే మదరు ఫాదర్ ఉంటారు ఓన్లీ ఫాదర్ ఉంటే ఫ్యామిలీ అను ఓన్లీ మదర్ ఉంటే ఫ్యామిలీ అను ఫాదర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మదర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ మన సొసైటీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉన్నాం సో వాళ్ళకి సపరేట్గా ఒక పాట చేయాలి ఫ్యామిలీ ఫీల్ అంటున్నాం కాబట్టి అది ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వస్తే ఎలా ఉంటుంది అని అప్పుడు ఎత్తుకం వీళ్ళ వీళ్ళకే ఎక్స్క్లూజివ్గా ఉండేది ఏంటి ఓన్లీ లేడీస్ పార్టిసిపేట్ చేసే ఈవెంట్ ఏంటి అంటే మా చిన్నప్పుడు నుంచి చూసినా అట్ల తద్దీ గుర్తొచ్చింది అట్ల తద్దీ అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే ఉండి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు సో అది డిజైన్ పట్టుకుని దానికి ఒక పాట రాయించి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే హీరో కూడా పక్కకు పెట్టకుండా ఆ మధ్యలో వీళ్ళు దూరి వీళ్ళు ఎలాగలరు అని సరే ఈ ఈ సినిమాతో రాజేష్ అనే సింగర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు అది సందీప్ చేశాడు నాకు నాకు ఆ క్రెడిట్ సందీప్కేవాడు కొత్త సింగర్స్కి వెళ్దామని నేను నాగార్జున గారి కొడుతు చెప్పి అప్పటికి అందరూ అన్ని సినిమాలున్నా పెద్ద హీరోలు అంటే బాలుగారితోటి ఉండేది ఓకే సో కొత్త వాయిస్కి వెళ్ళాలి అని కొత్త వాయిసెస్కి వెళ్ళాలి అప్పటికే రహ్మాన్ వచ్చి విపరీతంగా కొత్త రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసిన మ్యూజిక్లో సో అది మనం కూడా అందుకుందామని సందీప్ నడితే అలా రాజేష్ అని ఉన్నాడు కొంచెం లాగే ఉంటుంది వాయిస్ ఫంటాషక్ అని పిలిపించి రాజేష్ హరిహరను సంజీవను కథను ఇలాగ రకరకాల సింగర్స్ పాడారు తనకు కూడా మంచి నేమ్ వచ్చింది సార్ రాజేష్ కిలీ టాలెంట్ ఇస్ హైలీ టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ వెరీ నైస్ యూమన్ బే సార్ సినిమా విషయానికి వస్తే మీరు హ్యూజ్ కాస్టింగ్ పెట్టుకున్నారు సెకండ్ ఫిలిం మీద సో సెకండ్ ఫిలిం అంత మందిని పెట్టుకున్నారు టాలెంటెడ్ పీపుల్ నైస్ పీపుల్ గుడ్ ఆర్టిస్ట్ మన సినిమాకి అవసరం అంటే అల్లరితనం వాళ్ళందరూ ఉంటారు అందరికి అలాగే పండగలాగా ఉండేది అట్మాస్ఫియర్ కో 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 ఉంటారు అలాగే ఉంటారు కదా ఆ ఫ్యామిలీ ఫీల్ వచ్చేసింది అంతమంది ఉండి ఒకే దగ్గర చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉండటంతో ఆటోమేటిక్గా మనం సినిమాలో ఏం చేస్తున్న ఒక స్వీట్నెస్ ఏదైతే ఉందో ఒక ఫ్యామిలీ ఫీల్ ఏదైతే ఉందో అది వచ్చేసింది ఓకే వెరీ గుడ్ ఆహుతి ప్రసాద్ కానీ చలపతిరావు కానీ చంద్రమోహన్ గారు కానీ మంజు భార్గవ్ గారు కానీ లక్ష్మీ గారు కానీ మెయిన్ సన్నా గారు కానీ కవిత గారు కానీ గీత కానీ బ్రహ్మాజీ తేజ్ కానీ బ్రహ్మాజీ కానీ ఒకటి అండ్ వీళ్ళందరితో నాకు చాలామందితో ముందే పరిచయం ఉంది ఫస్ట్ టైం అంటే కవిత గారును మన లక్ష్మి గారు సో చలపతిరావు గారు బ్రహ్మాజీ గారు జీవా గారు వీళ్ళందరూ ఒక విలన్ రోల్ చేశారు అప్పటివరకు సో మీరు గారు విలన్స్ చేశారు అప్పటివరకు సో సడన్గా వాళ్ళని ఒక కామిక్ రోల్స్ ఇచ్చి ఫ్యామిలీలో వచ్చేసారు ఈ సినిమాతో అందరూ అన్ని క్యారెక్టర్స్ చేస్తారు ఏమన్ మనం రిస్క్ కదా అది ఆ ట్రై చేయటమే ఓకే ఊరినే తీసేసుకోం కదా వాళ్ళ టాలెంట్ని చూస్తాం వాళ్ళతో మాట్లాడతాం అక్కడ నుంచి ఏం వైబ్రేషన్ వస్తుంది ఎలాగ ఆయన రియాక్ట్ అవుతున్నాడు ఎలాగ యాటిట్యూడ్ ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారు అవత్ ప్రసాద్ సో వాళ్ళందరిలో ఒక కామిక్ ఉందని మీరు గెస్ట్ చేసి తీసుకోవడం అనేది ఉంటుంది కదా ప్రతి మనిషిలోనే ఉంటుంది ఏ ఎవరైనా సరే సీరియస్గా ఉండాలని అనుకోరు సరదాగా ఉండాలని అనుకుంటారు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా ఆ యాంగిల్ బయటకు వస్తుంది వచ్చి అంతే సో హీరో హీరోయిన్ మదర్స్ రోల్స్కి లక్ష్మీ గారిని బర్గర్ గారిని సో వాళ్ళ సెలక్షన్ ఎలా జరిగింది సార్ వాళ్ళని నాకు లక్ష్మీ గారు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం ఆవిడ చేసిన సినిమాలు జూలీ కానీ మన తెలుగులో చాలా సినిమాలు చేశారు చేశారు ఎన్టీఆర్తో చేశారు కృష్ణ గారితో చేశారు గారితో చేశారు ఆవిడలో ఒక ఎక్స్ట్రా ఒక స్పైసీనెస్ ఉంది బ్యూటిఫుల్గా ఉంటారు ప్లస్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్రస్ సెవెన్ ఎయిట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు అనుకుంటాను అన్ని లాంగ్వేజెస్ చాలా రోజులైంది తెలుగులో కనపడే సో నాగార్జున గారికి మదర్ కింద ఎవరు అని ఒక ఒక నాలుగైదు పేర్లు అనుకోకుండా టప్ ఇవి స్ట్రైక్ అయ్యారు బాగున్నారు కదా ఎక్కడున్నారు ఏంటంటే ఇలా చెన్నైలో ఉన్నారు ఓకే అప్పుడు వెళ్ళి ఆవిడకి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది వెంటనే ఓకే అన్నారా ఆవిడ ఐడియా అది అంతా చాలా బాగుంది ఓకే చేద్దాం మనము అదే మంజు భార్గవ్ గారు మంజు భార్గవ్ గారు అప్పటికి అదేంటది ఘటోద్గచుడు ఓకే ఎస్ఏ కృష్ణ కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు ఫస్ట్ మాది అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది మేము అప్పుడు ఉన్నప్పుడు షూట్ జరుగుతుంటే వెళ్ళి కసి నిలబడుతూ ఉండేవాళ్ళు ఎవరు షూట్ అయినా సరే అప్పుడు చూశాడు శంకరావర్ణంలో ఇంటర్నేషనల్ ఫేమస్ ఉన్న ఒక బ్రహ్మాండం క్లాసికల్ డాన్సరు అండ్ ఇన్ని రోజులు తర్వాత మళ్ళీ వస్తుంది అనేది అప్పుడు పడింది ప్రింటు సో మన సినిమాలో ఆ సిస్టర్ క్యారెక్టరు బ్రదర్స్ని తిట్టాలి దాని తర్వాత ఒక మా మదర్ కింద ట్రాన్స్ఫర్మేషన్ ఉంది ఒక క్యూట్గా ఉండాలి స్వీట్గా ఉండాలి అట్ ది సేమ్ టైం ఒక రబ్బర్లెస్గా ఉండాలి ఆ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకునే అది ఆవిడ కరెక్ట్గా సూట్ అవుతారని మంజుబర్గ్ గారిని కలిసి ఒప్పించాను రొమాన్సు ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఇవి రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇవి రెండిట్లని ఈ సినిమాలో అడ్జస్ట్ చేశారు డిఫరెంట్ ఎలిమెంట్స్ కాదు ఫ్యామిలీ అంటే ఆటోమేటిక్గా రొమాన్స్ ఉంటుంది అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు కొంతమంది మధ్యలో కొంతమంది మధ్యలో లవ్ అవ్వచ్చు కొంతమంది మధ్యలో కనెక్షన్ అవ్వచ్చు రిలేషన్షిప్స్ రొమాన్స్ అనేది లై మన రియల్ లైఫ్లో అన్ని చోట్ల ఉంటుంది ఓన్లీ అమ్మాయితోటి యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అని కాదు నా ఫీలింగ్ ఓకే ఎనీ స్వీట్ ఫీలింగ్ బిట్వీన్ టూ పీపుల్ ఒకరినొకరు కావాలనుకోవటం ఇష్టపడటం దగ్గర రొమాన్స్ వస్తుంది ఫ్యామిలీ అంటే హండ్రెడ్ పర్సెంట్ రొమాన్స్ ఉంటుంది ఓకే ప్లస్ మనం ఇలాంటి ఇప్పుడు ఆ రొమాంటిక్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది ప్లస్ అది నాగార్జున గారి వల్ల నాగార్జున గారి హ్యాండ్లింగ్ ఆఫ్ ది సీన్స్ కానీ ఆయన ఇమేజ్ కానీ ఆయన హ్యాస్ గట్ ఎ బ్యూటిఫుల్ ఐస్ ఒక ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఓకే మంచి హీరోయిక్ ఫిగరు ఇవన్నీ యాడ్ అయింది అది క్రెడిట్ షుడ్ బి గివెన్ టు నాగార్జున గారు మోర్ నాది ఇన్సెప్షను ఆ తర్వాత ఆయన సో ఆయన చేస్తున్నప్పుడు చూసి చాలా బాగుందని అనుకుని అక్కడ నుంచి ఇంకా ఎక్కువ చేసాం అది సినిమాలో బాగా వస్తుంది కదా అండ్ తబ్బు అండ్ నాగార్జున గారి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒక ఇద్దరు మ్యూచువల్ రెస్పెక్ట్ మీరు అన్నట్టు టబు గారి నాగార్జున గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ ఉంటుంది అది స్క్రిప్టింగ్లోనే ఆ మ్యాజిక్ కనిపించింది సార్ మీకు మేకింగ్లో ఇంకొంచెం ఆబ్వియస్గా మేకింగ్లో ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమాకి వచ్చేటప్పటికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెరుగుతుంది ఒకసారి ఆర్టిస్టులు వస్తే కరెక్ట్ ఆర్టిస్టులు వస్తే ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ కరెక్ట్ ఆర్టిస్టులు పడ్డారు ప్లస్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు కొడుక నాగార్జున గారు ఇలా వాళ్ళ బ్లడ్లోనే రొమాన్స్ ఉంది లవ్ ఉంది సో ఆటోమేటిక్గా కన్విన్సింగ్ గా ఉంటుంది చూస్తున్నప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది నాగార్జున గారికి గులాబీలో సాంగ్స్ చాలా ఒక సాంగ్ పర్టికులర్గా చాలా ఇష్టం ఆయనకి ఆ రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఉందో సో ఇందులో కూడా మీరు రొమాంటిక్ సాంగ్స్ పెట్టారు సో అవి షూట్ చేసేటప్పుడు అదే ఫీల్ కావాలి నాకు కొంచెం ఎప్పుడు ఏ రకంగా క్రియేటివ్ సైడ్ ఏ రకంగా ఆయన ప్రెషర్ పెట్టలేదు ఓకే ఆయన ఒకసారి ఊరిన ఖర్చు ముందు రేపొద్దున మనం నేను అస్టేట్ డేస్ నుంచి తెలుసుకోవడానికి అప్పుడు ఒక ఆరు ఏడు ఏళ్ళ నుంచి తెలుసు ముందే చెప్పారు ఒకసారి ఫుల్ రన్ రన్ ఇచ్చేసారు నాకు క్లియర్గా కూడా డీటెయిలింగ్గా చెప్పక్కర్లేదు సినిమా ఎలా వెళ్తుంది అనేది ఒకసారి చూసుకుంటే ఆ తర్వాత ఏదో తర్వాత ఇంకా అసలు నాకు సంబంధం లేదు మొత్తం నీదే అని అన్నారు సో లేదు ఎప్పుడు అడగలేదు అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు సినిమాలో ఒక బైక్ రేస్ ఎపిసోడ్ ఉంటుంది సో అది పిక్చరైజ్ చేసేటప్పుడు కానీ ఏదైనా కొంచెం డిఫికల్ట్ అనిపించింది దాంతో షూటింగ్ స్టార్ట్ చేసాం యాక్చువల్గా నలభై బైక్లు అనుకుంటా నాగార్జున గారిని కొంచెం కేర్ఫుల్గా చూసుకునే వాళ్ళం ఆ పక్కన నాగార్జున గారు పక్కన ఉండే బైక్స్ ఏవైతే పది పదిహేను బైక్స్ ఉన్నాయో అది ఎక్స్పర్ట్లను పెట్టాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ అసలు టచ్ అవ్వకూడదు ఆయనకి అనే అదొక్కటే కేర్ తీసుకోవడం మితదంతా ఆయనే మేనేజ్ చేశారు మొత్తం అంతా ఎక్కడ చూడ్ చేసారు సార్ ఆ ఎపిసోడ్ దిండిగల్ అనుకుంటా దిండిగల్ లో ఒక ప్రైవేట్ హ్యాంగర్ ఉంది ఫ్లైట్స్ ఫ్లై ఫ్లైయింగ్ స్కూల్ ఏదో ఉంది అక్కడ దాని పక్కన ఏరియాలో స్టార్ట్ చేసి పెద్దమ్మ గుడి దగ్గర ఎండ్ సార్ సినిమా మొత్తానికి మీకు బాగా టఫెస్ట్ సీన్ ఏదో అనిపిస్తుంది సార్ అంటే మళ్ళీ ఏది లేదు ఏది లేదు అంటే మళ్ళీ రీటేక్ లేదు అన్నీ అన్నీ ప్రశాంతంగా చేశాం సో మీకు ప్రీ ప్రొడక్షన్లోనే ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి మేకింగ్ అసలు ఎలాంటి ప్రీ ప్రొడక్షను ప్రొడక్షను పోస్ట్ ప్రొడక్షన్ అనేది పేర్లు తప్ప మొత్తం అంతా ఒకటే సినిమా ఐడియా ఫామ్ అయ్యి కథగా ఫామ్ అవుతున్నప్పుడే ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను నేననే కదా ఏ డైరెక్టర్ అయినా సరే డైరెక్టర్ ఒక కథ వింటున్నాడంటే అతను విజువలైజ్ చేసుకుంటూ ఆ విజువల విజువల్స్ విజువలైజింగ్గా చూస్తూ దాన్ని అప్పుడే అతను ఎమోషనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఓకే సో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ని స్క్రీన్ మీద సెట్లో పట్టుకోవటం సినిమా షూటింగ్ అంత ఒక పిక్నిక్ లాగా అయిందని తప్పారు రీసెంట్గా సో ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే అందరితో అంతమంది జాలీగా అది సినిమా పిక్నిక్ లాగా అయింది నేను కూడా నవ్వుతాను కానీ నేను ఎప్పుడూ ఆ స్క్రిప్ట్లోనే ఉన్నాను ఓకే సో అది అలాగ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎవరెవరితో ఏం చేయించాలి ఏం డైలాగులు రావాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ వస్తుంది ఫోటోగ్రఫికల్గా ఎలా ఉంటుంది సెట్స్ ఎలా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి సో వాటి మీదే ఉంటుంది మధ్య మధ్యలో వాళ్ళతోటి రియాక్ట్ అవుతూ ఉంటాం తప్ప నేను కానీ ఏ డైరెక్టర్ అయినా కానీ అన్న కాదు యాజ్ అ డైరెక్టర్ ఒక్కడే కొంచెం సీరియస్గా మొత్తం అన్నింటిలో ఉంటాడు పైకి నవ్వుతా కనిపిస్తాడు కానీ అతను ఒక్కడి అతను ఒక్కడే గైడ్ చేయాలి కాబట్టి అందరినీ అతను ఒక్కడే చెప్పాలి కాబట్టి ఇప్పుడేంటి నెక్స్ట్ ఏంటి ఆ నెక్స్ట్ ఏంటి మధ్యాహ్నం నుంచి ఏంటి సాయంత్రం నుంచి ఏంటి రేపేంటి ఈ క్యారెక్టర్ మనం అనుకున్నట్టుగా వస్తుందా రైటర్ రాసినట్టు వస్తుందా ఈ డైలాగ్ ఓకేనా ఈ డైలాగ్ ఇంకొక డైలాగ్ ఏమైనా చెప్పాలా యాడ్ చేయాలా దీనికి దీన్ని ఎంత న్యాచురల్గా తీసుకురావాలి రియలిస్టిక్గా ఉండాలి యాట్ ఎంగేజింగ్గా ఉండాలి ఎంటర్టైనింగ్గా ఉండాలి సో ప్రతి డైరెక్టర్ ఈ గోల్లో ఉంటాడు ఎప్పుడైనా సరే సో అందుకే కదా సార్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ షిప్ అంటారు అదే కెప్టెన్ ఆఫ్ ది షిప్ కండక్టర్ ఆఫ్ ది షిప్ అన్నీ కాదు కానీ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ అలాగే ఒక యాక్టర్స్ ఒక పార్ట్ కెమెరామెన్ ఒక పార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక పార్ట్ లిరిసిస్ట్ ఒక ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ రూల్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ని ట్వంటీ ఫైవ్ ఇప్పుడు సీజీ వచ్చింది కొత్తగా ట్వంటీ ఫైవ్ క్రాఫ్ట్స్ ట్వంటీ ఫైవ్ క్రాఫ్ట్స్ కరెక్ట్గా కలిస్తేనే సినిమా ఎవరు ఒక ఇండివిజువల్ క్రెడిట్ కాదు నిన్నే పిల్లాడతా అనగానే అందరికీ గుర్తొచ్చేది సీను పండు అనే లవ్ ట్రాక్ ఆ చిన్న ఆట పట్టించడం సో పండు పండు అని ఆట పట్టించడం తన కొంచెం ఫీల్ అవ్వడం అది జరుగుతుంటుంది సో మీ అంటే మీరు అలా ఎవరినైనా ఆట పట్టించారా మీ లైఫ్లో పండు ఉందా ఎవరు చేయరు అందరు ఉంటారు నా లైఫ్లో పండు లేదు బట్ జనరల్గా ఇళ్ళల్లో మన మన ఇంట్లోనే మన చెల్లెళ్ళు అవ్వచ్చు లేకపోతే మన మరదళ్ళు అవ్వచ్చు కజిన్స్ కజిన్స్ ఎవరికైనా ఒక నిక్ నేమ్ ఉంటుంది ఇంట్లో ఒక పెట్ నేమ్ లాగా ఒకటి ఉంటుంది చంటి అను బుజ్జి అను డిట్టు అను బుట్టు అనో ఏదో సో అలాంటిది సినిమాలోకి తీసుకొద్దాం ఓకే అని అని ఆ పండు అనే పేరుని తీసుకొచ్చాం అంతేగాని మీ లైఫ్లో లేదు నాకు అప్పటివరకు లవ్ స్టోరీ లేవు ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ అండ్ ఓన్లీ రమ్యతో టెలావర్ ముందు లేదు తర్వాత ఈ సినిమా షూటింగ్ టైంలో మన స్టేట్లో లో పను నిషేధం ఉంది అవును సో మీరు సినిమాలో ఒక సీన్ కూడా పెట్టారు బీదర్ ఓకే బీదర్ వెళ్ళి తాగించేవడం అందుకని అదే దాన్ని కంటిన్యూ చేశారు సినిమాలోకి సో అంటే ఎందుకు ఆ టైంలో ఏంటి సార్ ఏం జరిగింది అప్పుడు ఏదో పెట్టారు రామారావు అనుకుంటా మంచి పని నిషేధం ఎవరు మంది తాగకూడదని పెట్టారు అది గవర్నమెంట్ రూల్ అది సో దాంట్లోకి మనం ఎందుకు అందుకని వేరే స్టేట్కి వెళ్ళి తాగి వచ్చేవాళ్ళం సో దాన్నే సినిమాలో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కదా అని చెప్పి ఇంక్లూడ్ చేసాం ఈ సినిమాలో రవితేజ గారు అసిటెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు ఈ సినిమా తర్వాత మీరు సింధూరం సినిమా ఇచ్చారు దాంతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఓకే సో చెప్పండి సార్ అంటే రవితేజ గారు నెక్స్ట్ క్వశ్చన్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ సినిమాలో మంచి లవ్ ట్రాక్ ఉంది సార్ ఆ సీను మహాలక్ష్మి బట్ షూటింగ్ టైంలో కూడా ఈ సినిమాకి సంబంధించిన ఒక లవ్ ట్రాక్ ఉంది మీకు తెలుసు డైరెక్టర్ వైఎస్ చౌదరి గారు యాక్టర్ గీత గారు అప్పుడే లవ్ మొదలైంది వాళ్ళ తర్వాత వాళ్ళు మ్యారేడ్ చెప్పండి సార్ ఆ లవ్ ట్రాక్ గురించి వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు మన షూటింగ్ జరిగేటప్పుడే పరిచయం అయింది ఒకళ్ళొకరు ఇష్టపడ్డారు సో ఆబ్వియస్లీ ఒకరోజు సప్న్ గా మాకు తెలిసింది సో మా అందరికీ తనే చెప్పాడు వచ్చేలా నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకే డన్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చాం ఆయన చేస్తారు అవును 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 నాకు ఫ్రెండ్ ముందు నుంచి ఆయన రాఘేంద్రావు గారి దగ్గర రెస్టారెంట్గా పనిచేస్తున్నప్పుడు నేను గారి దగ్గర రెస్టారెంట్గా పనిచేస్తున్నప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే మెడ్రాస్ నుంచి సో అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత గులాబీకి కూడా చేశారు నేనే రమ్మన్నాను చెన్నై నుంచి వచ్చే ఇక్కడికి ఇక్కడ ఉంది కానీ అని అంటే అప్పుడు వచ్చాడు మా ఫ్లాట్లోనే అనుకుంటా అప్పుడు సో గులాబీకి ఉండే దా నా దగ్గర పని చేస్తూ పని పనిచేస్తాం నా దగ్గర పని చేస్తాం అనేది కరెక్ట్ కాదు నాతోటి పని చేస్తూ తను డైరెక్టర్ డైరెక్షన్ ట్రయల్ చేసాడు నిన్నే పిల్లడితో విషయానికి వస్తే మీరు ముందుగా రాసుకున్న క్లైమాక్స్ ఒకటి బట్ ఫైనల్ వర్షన్ ఒకటి ఆ మధ్యలో ఏం జరిగింది సార్ ఏం లేదు ముందుగా ఉన్న దాని ప్రకారం మొత్తం ఫన్గానే ఉండాలి అని అని పండు చచ్చిపోవటం అనేది పాయిజన్ తాగేయటం అనేది ఫస్ట్ స్క్రిప్ట్లో డ్రామా కింద వేసాం సీను పండు కలిపి నాటకం ఆడతారు ఓకే అమ్మాయి చచ్చిపోతున్నట్టు నటించినప్పుడు ఈ రెండు ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా వచ్చి వాళ్ళు ఇది వద్దు వద్దు తప్పైపోయిందని సారీ చెప్పి లేదు మీరు పెళ్లి చేసుకుని మేమే అబ్జెక్ట్ చేయము అని అన్ అంటే అప్పుడు ఆవిడ తబ్బులు లేచి ఇద్దరు నవ్వుతారు నవ్వి టమాటా చెప్పు ఇది మా మా చావుకి వస్తే కానీ మీరు మార్రా అని వాళ్ళని దెబ్బలాడి రియలైజ్ ఎలా చేయడం అని అనుకున్నాం సరిగ్గా షూట్ క్లైమాక్స్ అయిపోయే ముందు నాగార్జున గారు ఒకసారి సాయంత్రం రా ఇంటికి అని అన్నారు వెళ్తే ఏం ఏం చేయబోతున్నాం ఒకసారి చెప్పు అన్నారు అప్పటివరకు వరకు రెండు సినిమా అంతా చెప్పి క్లైమాక్స్ ఇలాగా నిజం చేసేస్తే ఎలా ఉంటుందని అన్నారు ఆయన ఓకే సీరియస్ అయిపోద్దేమో అన్నాడు కొంచెం వెయిట్ కావాలి మొత్తం సినిమా లైటర్ వెయ్యి వెళ్ళాం కదా కొంచెం ఒక హై ఉంటే బాగుంటుంది వంశి ఒకసారి ఆలోచించు కన్వీన్స్ అవ్వకపోతే నువ్వు అనుకున్నట్టుగానే చేద్దాం అన్నాడు అంటే వచ్చి ఆ నైట్ ఆలోచించి మరణం పొద్దున చెప్పాను బస్ చేద్దాం కరెక్ట్ మీరు చెప్పింది చంపేయకుండా దాంట్లో నుంచి ఎలా బయటకు తీసుకురావాలనేదని ఆ ఎపిసోడు చెప్పాను అప్పటికప్పుడు ఓకే ఓకే పర్ఫెక్ట్ వెళ్ళిపోదాం అని అండి అలా మరి అదొకటేనా సార్ ఇంకేమన్నా లేదు ఇంకే లేదు అదొకటే ఈ సినిమాకి పృథ్వీరాజ్ ఉత్తేజ్ గారు డైలాగ్స్ ఇవ్వడం జరిగింది పృథ్వీ పృథ్వీతేజ ఎవరో పరిచయం చేశారు ఒకసారి వచ్చి ఒక వర్షన్ రాసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దాన్ని రోజు నేను ఉత్తేజు సెట్లో మాకు రాముగారి దగ్గర నుంచి ఉన్న అలవాటు కాబట్టి మళ్ళీ చెప్తూ ఉండేవాడిని ఉత్తేజ్ రాస్తూ ఉండేవాడు కొన్ని నేను రాస్తూ ఉండేవాడిని అలాగా వచ్చాడు ఉత్తేజ్ ఫ్యాంటాస్టిక్ రైటర్ ఫ్యాంటాస్టిక్ రైటర్ హైలీ టాలెంటెడ్ పర్సన్ పాపం మోస్ట్ అండర్ రేటెడ్ సినిమాలో టెక్నిషియల్ సూచానికి వస్తే సినిమాటోగ్రఫర్ ప్రసాద్ గారు కానీ ఎడిటర్ శంకర్ గారు కానీ ఒక ప్లస్ పాయింట్ అయ్యారు ప్రసాద్ పాపం ప్రసాద్ నాకు మెడ్రాస్లో రూమ్మేట్ ప్రసాద్ కెమెరా అసిస్టెంట్గా ఉండేవాడు నేను అసిస్టెంట్ డైటర్గా ఉండేవాడు అప్పటి నుంచి పరిచయం దాని తర్వాత స్టడీ క్యాంప్కి వెళ్ళాడు గులాబీకి స్టడీ క్యామ్ వర్క్ చేశాడు ప్రసాద్ సో ఆ టైంలో మన సినిమా అనుకుంటున్నప్పుడు ఇంక చాలు రా ఎంతకాలం అలాగే స్టడీ చేస్తావు సినిమాటోగ్రాఫర్ దా ఛాన్స్ ఉంది మనతో మనం చేద్దాం ఏ వద్దు నేను ఇప్పుడు సుఖంగా వెళ్ళిపోతున్నాను కదా ఏం పర్లేదు రా అని చెప్పి తీసుకొచ్చి ఆ సినిమా కెమెరామెన్ పెట్టాడు నాగన్ గారు చెప్పాను నీకు తెలుసు అతను అరీ షూర్ అని అడిగాడు నాకు తెలుసు బాబు బాగా అది ప్రాబ్లం లేదు అన్నీ వచ్చా అతనికి ఓకే డన్ అని చెప్పాను అది అలాగే వచ్చాడు శంకరు రాము రాము గారి దగ్గర శివ హిందీ శివకి అప్పుడే ఫస్ట్ బ్రేక్ తనకి గౌతమ్ రాజు గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు గౌతమ్ రాజు గారి దగ్గర పనిచేస్తూ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు ఫిల్మ్ ఫార్మాట్లో ఎక్స్ట్రాడనరీ ఎడిటర్ ఎడిటింగ్ సెన్స్ ఉంది అండ్ స్కిల్ ఉంది ఓకే సో మేము శివాకి ఒక ఎడిటర్ కావాలని వెతుకుతున్నప్పుడు శంకర్ని సజెస్ట్ చేసి తీసుకొచ్చాం సో శంకర్ తోటి ఒక రెండు రోజులు పని చేస్తున్నారు రాముగారు ఓకే మన సినిమాలు అన్నిటికీ ఉండు అన్న అంటే అక్కడ నుంచి రాముగారు అన్ని సినిమాలకు శంకర్ చేశాడు ఓకే సో ఆటోమేటిక్గా మాకు ఇప్పుడు రాముగారి అంటే మేమే పని చేస్తూ ఉంటాం కాబట్టి మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది సో దాని మీద గులాబీ అనుకున్నప్పుడు నిన్నే పిల్లడతాను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చాడు అది ఒక స్పెషల్ డెసిషన్ కూడా కాదు ఓకే అండ్ ఈజ్ గుడ్ తర్వాత ఆల్మోస్ట్ నాకు మురారి వరకు తనే చేశాడు అన్ని సినిమాలు సినిమా సక్సెస్ తర్వాత నాగార్జున గారు గోల్డ్ చైన్ రింగ్ ఇచ్చారంట టీం అందరికి రింగ్ ఇచ్చారు ఓకే అందరికి రింగ్స్ ఇచ్చారు ఓకే అంటే అది మొత్తం మొత్తం యూనిట్ అందరికి ఏంటి సార్ టైటిల్ తోటి ఏమైనా ఉండే సార్ మూరికే రింగ్ అంటే లైక్ ఆయన శివ టైంలో శివ అనే అని ఇచ్చారు నిన్నే పిల్లక అలా ఉంటుంది కానీ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ టైంలో ఆ తెలుగు సినిమాలకి ఆ టైంలో నాకు తెలిసి అవును ఏడు అయింది అప్పటి నుంచి గ్యాప్ ఏడు తర్వాత ఈ సినిమాకి వచ్చింది ఎస్

మనం ఎందుకు దాంట్లో దూరం మన సినిమా తీసి ఇచ్చేంతవరకే రిలీజ్ అయిన తర్వాత జనం ఏమనుకుంటున్నారు రియాక్షన్ ఎలా వచ్చిందనే తప్ప ఫిగర్స్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అది తప్పు రైట్ నాకు తెలియదు నాకు ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఈ సినిమా వచ్చేసరికి హైదరాబాద్లో మూడు థియేటర్స్లో హండ్రెడ్ డేస్ అవును అన్నారు హండ్రెడ్ డేస్ ఆడింది తర్వాత ఒక థియేటర్లోనే సింగిల్ థియేటర్లో వన్ ఫ్లోర్ వచ్చింది అప్పుడు లోనే కోటి రూపాయలు వచ్చిందనంటే అర్థం కాదు అసలు అవునా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మనీ మీద వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు టైం ఇచ్చి నిన్నే పిల్లాడత గురించి ఇంత మంచి విశేషాలు తెలియని విశేషాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవ్వండి పాతికేళ్ళు పూర్తి చేసుకున్న నిన్నే పిల్లాడత తెరనుక విశేషాలు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ